ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు ఎట్టకేలకు తిరిగి పునఃప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇచ్చోడ ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు రమణరెడ్డి మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు కోవిడ్ నియమాలు పాటించి తప్పకుండా పాఠశాలకు రావాలని చక్కటి విద్యను అభ్యసించాలని ఆయన అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సమయానికి పాఠశాలకు పంపేలా చూడాలని మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు అంబేద్కర్ పాండురంగ్ కోరారు. आप लोग आज जो है जितने आए कल जाके बोलना बच्चों को, है ना, सारे साथीदारों को, है ना, बोल के जो है कल से ज़्यादा आने की कोशिश करना. और जो है खास तौर पर मास्क कंपल्सरी रहना, है ना बेटा, मास्क कंपल्सरी रहना. और खाने के दौरान, है ना, आप अगर हाथ धो लेना, ये तो मालूम ही सबको, है ना, अपने पास पूरा सब चीज़ रखे हैं यहाँ पर, है ना, क्या बोले, अपने हैंड वॉश भी है ना, सैनिटाइजर्स भी है, सब है ना, जब चाहे जब फ्रिक्वेंट इस्तेमाल करते रहना, बार बार इस्तेमाल करना, है ना, जरूरत की जाके आके फौरन हाथ धोना, है ना, ठीक है. और ये पानी खास तौर पर पानी क्या करो, थोड़ा बाटल की लाले से सकते घर से भी, है ना, यहाँ पर भी है, आपको किसी बात नहीं, बस जरूरत हुई तो घर से भी लाले सकते हैं. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నాయి. పిల్లలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ 1200 ఉన్న స్కూల్ కాబట్టి అన్ని 3 రోజుల నుంచి అన్ని ఏర్పాట్లు చేశాం. పిల్లలకు కూడా ఇంటిమేషన్ ఇచ్చాం, మాస్కులు కంపల్సరీ తీసుకొని రావాలి కాబట్టి అందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పిల్లలను అందరికీ ఉంచాలని కోరుతున్నాం. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మోటివేషన్ చేసి పంపాలి, ఎందుకంటే చాలా రోజుల నుంచి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి పిల్లల్ని తొందరగా అందరిని పంపాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణలో అన్ని పాఠశాలలు ఈ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభించిన ఈరోజు ప్రారంభమవుతున్నాయి కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు కోవిడ్ నిబంధనలను పాటించి విద్యార్థులను బడికి పంపవలసిన అవసరం ఉంది. మరియు ఉపాధ్యాయులు కూడా కోవిడ్ నిబంధనలను పాటించి శానిటరీ కానీ మాస్కులు కానీ ఎవరికైనా లేకపోయినా ఉపాధ్యాయులు మాస్క్ ఇవ్వవలసిందిగా. మరియు ఈ చాలా రోజుల నుంచి విద్యార్థులు విద్య నష్టపోవడం జరిగింది. కొద్ది రోజులైనా ఈ తల్లిదండ్రులు పాఠశాలకు పంపించినట్లయితే ఆ విద్యార్థులు పునఃప్రారంభించి భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలుస్తారని కోరుతున్నాను.